ప్రభాస్కి ఒక ప్రభాస్కి కథ చేయలేక ప్రభాస్కి ఇంకో కథ నచ్చే, బట్ బిల్లాగా తనని ప్రజెంట్ చేస్తే బాగుంటుంది ఆ క్యారెక్టర్లో అని నేను డ్రీమ్ చేశాను. నన్ను ఆయన యాక్సెప్ట్ చేసాడు. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్, ముందే ఒక క్లారిటీ ఉంటుంది, ఓకే ఇది ఒక 50% పెట్టుకుని మెహర్ రమేష్ ఇంకో 50% రెడీ చేసుకుంటాడు. యాజ్ ఇట్ ఈజ్ నేను కాపీ పేస్ట్ చేయలేం కదా. కల్చరల్ డిఫరెన్సులు ఉంటాయి తమిళ్ నుంచో హిందీ నుంచో తీసుకున్నప్పుడు. మరి గబ్బర్ సింగ్ ఏంటి దబాంగ్, దానికి దీనికి ఎంత తేడా? హరీష్ శంకర్ రాసిన డైలాగులు ఏంటి? పవన్ కళ్యాణ్ చేసిన యాక్టింగ్ ఏంటి? సో మనకి రీమేక్ ఇట్టడం ఖుషి ఏంటి? తమ్ముడు ఏంటి? సుస్వాగతం ఏంటి? గోకులంలో సీత ఏంటి? సక్సెస్ రేటు మధ్యలో చేసిన అన్నవరం ఏంటి? ఆయన మొన్న చేసిన పింక్ రీమేక్ దాన్ని ఎంత మార్చి వకీల్ సాబ్ అనే సినిమాని ఎంత హీరోయిక్గా తీశారు. అది అలాంటి సినిమానా? కాదు కదా. ఇలాంటి తీయొచ్చా సినిమా అనుకున్నారు చూసి. అంటే అమితాబ్ గారితో తీసింది, ఒక ఓల్డ్ ఏజ్డ్ పర్సన్తో తీసిన సినిమాని అజిత్ గారితో తీసి, అజిత్ గారు చేసిన దానికి మళ్ళీ దాన్ని ఒక డబల్ జోడించి పవర్ స్టార్తో తీస్తే రిజల్ట్. సో ఇక్కడ ఏది ఇంపార్టెంట్? ఇక్కడ వాళ్ళ స్టార్డమ్ సేమ్, వాళ్ళ హీరోయిజం సేమ్, వాళ్ళ మార్కెట్ సేమ్. సినిమా టు సినిమా మారే మార్కెట్టా? మెగాస్టార్ దీనిను, పవర్ స్టార్ది, ఇంకో పెద్ద హీరోలది. అక్కడ ఏం కావాలంటే కథ. ఆ కథ నాకు ఇందులో దొరికింది కాబట్టి నేను ఆయనకి తగ్గ కథ మనం రాయలేమంటే రాయలేము.